జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. టీచర్ల బదిలీ మార్గదర్శకాల జీవోపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శకాల జీవో లోపభూయిష్టంగా ఉందంటూ హైకోర్టు దుయ్యబట్టింది. సరిగ్గా మనసు పెట్టకుండా మార్గదర్శకాలు రూపొందించారంటూ అభిప్రాయపడింది. టీచర్ల బదిలీ మార్గదర్శకాల జీవో విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుల బదిలీ విషయంలో పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల జీవో 187 లోపభూయిష్టంగా ఉందని దుయ్యబట్టింది. ఈ మార్గదర్శకాలు సహేతుకంగా ఆమోదయోగ్యంగా లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. అధికారులు మనసు పెట్టకుండా యాంత్రికంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారని వ్యాఖ్యానించింది. గతంలో ఓసారి ప్రాధాన్యత కేటగిరీ కింద లబ్ధి పొందిన వారికి మరోసారి ప్రాధాన్యత వర్తించదని, ప్రాధాన్యత కేటగిరీ కింద పరిగణించేందుకు దివ్యాంగులకు కనీసం 70% అంగవైకల్యం ఉండాలన్న నిబంధనలను కోర్టు తప్పుబట్టింది. ఉద్యోగం చేసే భార్య లేదా భర్తని డిఫెండెంట్గా పరిగణించకపోవడం చట్టం ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. కేవలం 2020లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే అదనపు పాయింట్ల ప్రయోజనాలు కల్పించాలని అధికారులు తీసుకున్న నిర్ణయం సహేతుకంగా లేదని వ్యాఖ్యానించింది. పాఠశాల మ్యాపింగ్ కారణంగా తప్పనిసరి బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో అందరికీ ప్రత్యేక పాయింట్లు కేటాయించే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఓసారి బదిలీ అయిన ఉపాధ్యాయుడిని కనీసం 5 ఏళ్ల పాటు అక్కడే కొనసాగించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు న్యాయస్థానం ఓసారి అవకాశమిచ్చినా అధికారులు సద్వినియోగం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తామే ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి తగిన ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రకటించిన అనంతరం దానిపై అభ్యంతరాల స్వీకరణకు మాత్రమే ప్రక్రియ పరిమితం చేయాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలపై సమగ్రమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.